కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచిన కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచిన హిందూ వాళ్ళు బొందువంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందవెట్న హిందూ సమాజం గుణపాఠం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ కుహన లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మత తత్వాలం 80% హిందూ గురించి ఆలోచిస్తే మత తత్వాలం మైనార్టీ సంతృష్టికర విధానంతో ఒక వర్గానికి కొమ్ము కాస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు. టిఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే నువ్వు నిజమైన హిందూ అయితే నువ్వు నిక్కార్సన హిందూ అయితే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి ఈ గడ్డ నుంచి ఈ స్థలం నుంచి ఇలా వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించేద్దాము. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన హిందూ కుందా స్పష్టం చేయాలి. ఈ స్థలం నుంచే భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ యాత్ర నిర్వహించేద్దాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుందా స్పష్టం చేయాల్సి వస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలనే భారతీయ జనతా పార్టీని ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తాము కూడా. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజ సమర్థత కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అమరవీరుల ఆకాంక్షల కోసం ఈ కుటుంబ పాలన తొందించడానికి, ఈ అవినీతి పాలన తొందించడానికి, ఈ రాక్షస పాలన తొందించడానికి, ఈ గడియలను బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎట్టి పసలో ఉద్యమిస్తున్నది. అందుకే సోదరులారా విపరీతమైన స్పందన వస్తున్నది. మేము నడుస్తాం 30 రోజుల పాటు మేము నడుస్తామని చెప్పి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చేతెత్తినకు సమాధానం ఇవ్వండి, దీని అందరూ ప్రజా సంగ్రామ యాత్రలో తప్పకుండా పాల్గొంటారా లేదా? తప్పకుండా పాల్గొంటారా లేదా? భారత్ మాతాకి. ఇలా అరుణ్ సింగ్ గారు వచ్చారు, తరుణ్ సింగ్ గారు వచ్చారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సమాచారం ఇవ్వదస్తుంది. మన జోషును చూసి, మన చైతన్యాన్ని చూసి, మన లోపల ఆవేశాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి అదే విధంగా రాజా సింగ్ గారి పేరు సమాచారం ఇచ్చారు. మా సోదరుడు నిరంతరం హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి నెలకు 30 రోజులు 20 రోజులు స్టేషన్ కోర్టులో ఉంటాడు మా అన్న రాజా సింగ్ అన్న. ఈరోజు కోర్టు కేసు ఉంది కాబట్టి నేను ఈ ప్రజా సంగ్రామ యాత్రకు రాలేకపోతున్నాను చెప్పి సమాచారం రాజా సింగ్ గారు ఇచ్చారు. కాబట్టి సోదరులారా వెంటనే అందరూ కూడా క్రమశిక్షణతో అక్టోబర్ 2 వరకు ఈ జరిగే ప్రజా సంగ్రామ యాత్రలో క్రమశిక్షణతో పాల్గొనాల్సిందిగా కోరుతూ, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, నేరుగా ప్రశాంతంగా యాత్రను కొనసాగించాల్సిందిగా మీ అందరికీ సమీక్షన్. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.